హిందువులు తులసి మొక్కను పూజిస్తారు. అలాగే తులసి మొక్కను ఒక దివ్య ఔషధంగా మనం భావిస్తాం. సాధారణంగా తులసి మొక్కలు మూడు రకాలు. అవి రామ తులసి, కృష్ణ తులసి, వర్ణ తులసి. రామ తులసి ఆకుపచ్చ ఆకులను కలిగి ఉంటుంది. కృష్ణ తులసి ఊదారంగు ఆకులను కలిగి ఉంటుంది. వర్ణ తులసి ఇది ఒక అడవి రకం, లేత ఆకుపచ్చ ఆకులను కలిగి ఉంటుంది. మన పూర్వీకులు ఈ తులసి మొక్కలను అప్పట్నుంచే పూజించడంతో పాటు ఎన్నో రకాల మందుల వాడకాల తయారీలో దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇంటి దగ్గర తులసి మొక్కను పూజిస్తూ ఉంటాం. అలాగే తులసి మొక్కను ఇంటి బయట ఉంచడం ద్వారా ఇంట్లోకి వచ్చే నెగటివ్ ఎనర్జీని ఈ మొక్క రాకుండా అడ్డుకుంటుంది. అయితే శనిగ్రహ దోషాలు తొలగిపోవాలన్నా కూడా తులసి మొక్కను పూజించాల్సిందే. మరి ఎటువంటి తులసి మొక్కను పూజించాలి అన్న విషయానికి వస్తే, తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాం. తులసి మొక్కను భక్తి శ్రద్ధలతో పూజించాలి, అప్పుడే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. సూర్యోదయ కాలమందు తులసి మాలను ధరించి పూజించిన విష్ణువును దర్శించినంత పుణ్యఫలములు మరెక్కడా లభించవు. అలాగే శనిగ్రహ దోషాలున్నవారు, ఆయుర్దాయ సమస్యలున్నవారు, అనారోగ్య సమస్యలున్నవారు ఏలిన నాటి శని బాధలు తొలగిపోవాలి అంటే కృష్ణ తులసిని పూజించాలి, పెంచాలి. కృష్ణ తులసిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సమస్త శనిగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి.